నీ కళని పట్టుకువదల నన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. ఇంకా మళ్ళీ అగైన్ వీ స్టార్టెడ్ ప్రెజరైజింగ్ హిమ్. సో మంచిగా అమ్మాయి బాగుందిరా అని అంటే ప్రొఫైల్ ఎక్సైటింగ్ ఉండాలనేవాడు. ప్రొఫైల్ ఎక్సైటింగ్గా ఉందిరా ఈ అమ్మాయిది ఏదో అని అంటే అమ్మాయి బాగుండాలనేవాడు. ఇట్లా ఏదో ఒకటి చెప్పి అలా కావాలని అవాయిడ్ చేస్తూ డిలే చేస్తుండేవాడు. సడన్గా ఈ అమ్మాయి ఫోటో వచ్చినప్పుడు ఒకసారి నాకే ప్రొఫైల్ ఎక్సైటింగ్ అనిపించి తీసుకొని వచ్చి అరే ఒకసారి అమ్మాయిని చూడరా అన్న. సమ్మో ఎందుకనో ఏదో వర్క్ చేస్తూ అసలు నార్మల్గా మనం చూపిస్తామని అడి తిరిగేవాడు కాస్త ఇటు తిరుగుడిని చూశాడు. అంటే చూడటం అంటే ఒక 2 నిమిషాలు చూశాడు. ఓ ఇదేదో బాగుంది ఇదే టైం వీడికి అంటే అమ్మాయి నచ్చినట్టుగానే ఉందని ఎరా గురువు గారికి పంపించమంటావు హారోస్కోప్స్ మ్యాచ్ కన్నా. వాడు ఎక్కడున్నాడు ఏం విన్నాడు వాడు సైలెంట్ ఉన్నాడు. సో సైలెన్స్ ఈజ్ అన్ ఆన్సర్ అనుకొని నేను గురువు గారికి పంపించాను. పంపిస్తే ఆయన దగ్గర నుంచి పర్ఫెక్ట్ మ్యాచ్ అని డబుల్ ఓకేనని ఆయన దగ్గర నుంచి వచ్చింది. నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు. ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ది ఎంగేజ్మెంట్ ది బిగ్ డే ఇన్ అవర్ హౌస్ అండ్ ఫర్ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ ఫర్ అవర్ టు బి హ్యాపెనింగ్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ మీ టు నిష్ఠురపు విలవిలలు. నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్ల తప్పుకు వెళ్ళకు దయలేరా అసలు. మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా. మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా. కళ్ళని పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు. నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందే నే సెగలు. ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరి దేవుడా పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటే